హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానని, మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసే ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఈరోజు అయితే బీరకాయ పప్పు అయితే కర్రీ చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ఫస్ట్ అయితే కందిపప్పు అయితే ఒక గ్లాస్ నార చిన్న గ్లాస్ నార తీసుకొని అయితే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్నానండి. వాష్ చేసుకొని సరిపడా వాటర్ పోసుకొని కారంకు తగ్గట్టుగా పచ్చిమిర్చి అందులోనే వేస్తాను. కొంచెం ఆయిల్, సాల్ట్ అవన్నీ వేసుకున్నాను. సాల్ట్ కొంచెం లైట్గా వేస్తే ఏమవుతుంది అంటే పప్పు అనేది చాలా గంధం లెక్క ఉడుకుతుందండి. అలాగే పసుపు, మనం ఎప్పుడు కానీ పప్పులో పసుపు వేస్తాం కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా గంధం లెక్క ఉడికింది కదా. అది తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక సరిపడా ఉప్పు కూడా ఇందులో కలుపుకొని ఒక్కసారి కలిపేసుకొని తర్వాత పోసుకేసుకుంటే సూపర్ ఉంటుందండి. అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఈ రోజు అయితే బీరకాయ కందిపప్పు చేస్తున్నానండి. దానికోసం అయితే ఫస్ట్ అయితే పప్పును కొన్ని పచ్చిమిర్చి పసుపు వేసుకొని అయితే పప్పు అయితే గంధం లెక్కనైతే ఉడికించుకున్నానండి. తర్వాత బీరకాయ ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. పోసు కోసం అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చిగా దంచిపెట్టేసుకున్నానండి. తర్వాత అందులోకి సన్నం కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు అనేది మంచిగా మగ్గినాక అప్పుడు ఈ బీరకాయ ముక్కలు అనేది వేసుకొని మళ్ళీ మగ్గనిచ్చుకోవాలండి. మెత్తగా అయిపోయాక మనం ఉడికించుకున్న పప్పు అనేది అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకున్నాం అనుకో, మనకు బీరకాయ పప్పు ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుందండి. కర్రీ అనేది సూపర్ సూపర్గా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు మనము బీరకాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి మంచిగా మగ్గనియాలండి. మొత్తం ఇక మనం కర్రీ లెక్కనే ఇవి మొత్తం మనం మగ్గించుకోవాలి. ఇట్లా వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు పెసరపప్పుతో చేస్తారు కదా, ఒక్కసారి కందిపప్పుతో కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని మనము మగ్గనియాలి. చూసారా, మంచిగా ఆయిల్లో మగ్గుతున్నాయి. ఇంకా మొత్తం పచ్చివాసన పోయి మెత్తగా అయ్యే వరకు ఇంకా మగ్గించుకోవాలండి. అయినా బీరకాయ అనేది మనకు తొందరనే మగ్గిపోతుంది. ఇంకా లాత ఉంది ఈ బీరకాయ అయితే, పోతుంది మగ్గిపోవడానికి వచ్చేసింది. ఇది ఆయిల్ అనుకోకండి, బీరకాయలో ఉంటే వాటర్ అది ఉంటుంది కదా, అది ఎక్కువ పడిపోయింది. చూడండి బీరకాయలు అనేది కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. మనం ఇప్పుడైతే ఇందులోకి అయితే పప్పు పోసుకున్నాము. పప్పు పోసేసుకొని మళ్ళొక్క 2-3 మినిట్స్ ఉడికించుకున్నాం అనుకోండి, మనకైతే సూపర్ సూపర్ టేస్టీగా ఉండే బీరకాయ పప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇందులోకైతే మనం ఉడకబెట్టుకున్న ఈ పప్పును అయితే పోసుకున్నానండి. పప్పు అనేది కొంచెం లూజ్గానే ఉండాలి, ఎందుకంటే చల్లగా అయితే గట్టిగా అవుతుంది కాబట్టి. చూసారా ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇక నేను ఉప్పు అనేది అందులోనే వేసుకున్నాను కదా, ఇక మనం ఎలాంటి అవసరం లేదండి మసాలాలు అవి ఇవి సరిపోతుంది. చూడండి ఎంత బాగుంది కదా పప్పు, సూపర్గా ఉంటుంది. దీని కాంబినేషన్లో మామిడికాయ పచ్చడి కానీ ఏదైనా కలుపుకొని తింటే స్పైసీ స్పైసీ ఇంకా బాగుంటుంది. ఇట్లా ఒక 2 పొంగులు వచ్చింది కదా, చల్లగా అయితే గట్టిగా అవుతుందండి. ఇక బంద్ చేసుకుంటే అయిపోతుంది. నేనైతే ఒక్క 1 మినిట్ ఉంచేస్తా, 1 మినిట్ ఉంచేసుకొని ఈ పప్పు అయితే బంద్ చేస్తా. చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ మాత్రం. పప్పు అయితే అయిపోయింది, గట్టిగా అయిపోయింది, బంద్ చేసుకుంటున్నా.